హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఈ వీడియోలో ఫౌండేషన్ కింద ఏ పొర వేస్తే మంచిది, అలాగే ఇంటి పునాది ఎలా వేసుకోవాలి, పిల్లర్స్ యొక్క సెంటర్ మార్కింగ్ అనేది మనకి ఎలా చేస్తారు, ఇలా ఇంటికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. మీరు కనుక కొత్తగా ఇంటి నిర్మాణం చేస్తుంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫౌండేషన్ కింద ఏ పొరను వేసుకుంటే మంచిది అనే దాని గురించి తెలుసుకుందాం అండి. ఈ కింద వేసే ఈ పొర అనేది మనకి ఏంటంటే మూడు విధాలుగా వేసుకుంటూ ఉంటారు. ఒకటి వచ్చేసి కింద మొత్తం కూడా ఇటుకి రాళ్ళు అనేవి పేర్చేసి దాని మీద మనకి సున్నం అనేది అలికేసి దానిపైన పిల్లర్స్ అనేవి నిలబెట్టేసి మనకి పుట్టింగ్స్ వర్క్ అనేది చేయటం జరుగుతుంది ఫౌండేషన్ కి సంబంధించి. ఇది ఒక రకం అన్నమాట. రెండో రకం వచ్చేసి మనకి పిసిసి అంటారండి. పిసిసి అంటే మనకి ప్లెయిన్ కాంక్రీట్ సిమెంట్ అనమాట. ఇది ఎలా చేస్తారంటే మనకి ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అదే అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ సైట్ లో చూడబోతున్న వర్క్ కూడా అదే. అలాగే బెస్ట్ గా ఉండాలన్నా మనకి హౌస్ కి ఇదేనమాట వర్క్ మెయిన్. ఇది ఎలా చేస్తారంటే దీన్ని రెండు విధాలు చేస్తారు. ఒకటి వచ్చేసి మనకి మిక్సర్ లో వేసి మిక్స్ చేస్తారు. అంటే 40 mm లావ్ కాంక్రీట్ ఉంటుంది కదా, ఈ లావ్ కాంక్రీట్ ని అలాగే మనకి సిమెంట్ ని ఇసుకని మూడింటిని కలిపి మిక్స్ చేసి మనకి ఈ పిల్లర్ గుంటలు ఏవైతే ఉన్నాయో ఈ గుంటల్లో వేసేసి మనకి దిమ్మిస్ కొట్టేసి మనకి పిసిసి వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఇది బెస్ట్ వర్క్ అనమాట. ఇలా కాకుండా మరొకటి కూడా చేస్తూ ఉంటారు. అదేంటంటే మనకి ఈ లావ్ కాంక్రీట్ అంటే 40 mm కాంక్రీట్ కాకుండా 20 mm కాంక్రీట్ అనేది ఉంటుంది. ఈ 20 mm కాంక్రీట్ ను కూడా మనకి సిమెంట్ ఇసుక రెండిట్లో మిక్స్ చేసి కింద ఒక 2 inches కానీ 3 inches ఆ విధంగా వచ్చేటట్లు కాంక్రీట్ అనేది పోసేసి దానిపైన మనకి నార్మల్ గా ఉండే సిమెంట్ మాల్ ఉంటుంది కదా అది అలికేసి మార్కింగ్ అనేది చేసుకొని పిల్లర్స్ అనేవి నిలబెట్టి చేస్తూ ఉంటారు. ఇది మూడో రకం. ఈ మూడిట్లో మన హౌస్ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఏది బెస్ట్ అన్నట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా కాంక్రీటు సిమెంటు ఇసుక మూడు కూడా మిక్సింగ్ చేసి మనకి పుట్టింగ్స్ లో వేసుకొని యూజ్ చేసుకుంటే మంచిది. ఇదే వరకు ఇంకో టైప్ చేస్తారని చెప్పాను కదా, అది ఎలా చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి మనకి 40 mm లావ్ మెటల్ ని గుంటల్లో వేస్తారు. అలా వేసి తర్వాత ఇసుక మీద సిమెంట్ బస్తా అనేది వేసేసి మనకి సున్నం అనేది మిక్స్ చేసి ఆ సున్నాన్ని కూడా తీసుకువచ్చి 40 mm కాంక్రీట్ మీద వేసేసి లైట్ గా వాటర్ అనేది పెట్టేసి దిమ్మిస్ కొట్టి యూస్ చేస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా ఇలా మిక్సర్ లో వేసి మిక్సీ మొత్తం మిక్సింగ్ చేసుకొని చేసినా సరే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది మన హౌస్ కన్స్ట్రక్షన్ లో ఫౌండేషన్ కి పుట్టింగ్స్ యొక్క ఫౌండేషన్ కి ఉండటం జరుగుతుంది. ఇది బెస్ట్ వర్క్ అయితే అవుతుందండి. ఎవరైనా సరే మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఖచ్చితంగా పిల్లర్స్ అనేవి వేసుకుంటున్నట్లయితే పిల్లర్స్ కింద మీరు ఫస్ట్ చేయవలసిన పని ఇదేనమాట. ఇలా చేసుకోండి, మీ హౌస్ అనేది చాలా స్ట్రాంగ్ గా చాలా లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉండేటట్లు ఉపయోగపడుతుంది. ఇక ఈ వర్క్ ఎలా చేస్తారు, ఈ పిసిసి వర్క్ అనేది ఎలా చేస్తారు అనేది మీరు ఇక్కడ లైవ్ లో అయితే చూస్తున్నారండి. మనకి ఫస్ట్ మనకి పుట్టింగ్ యొక్క గుంట అనేది తీసారు కదా, ఇలా గుంట అనేది తీసిన తర్వాత నాలుగు మూల నాలుగు ఇటుక రాళ్ళు అనేవి పెట్టారు. గమనించారో లేదో, ఇలా నాలుగు మూల ఇటుక రాళ్ళు అనేది పెట్టింది మనం వేసే క్వాంటిటీ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవడం కోసం అనమాట. అలాగే మనకి ఈ నాలుగు మూలన పెట్టిన ఇటుకరాళ్ళు బూడిపోయిన దాకా కూడా మనకి కాంక్రీట్ అనేది ఇందులో వేయడం జరుగుతుంది. అలా వేసేసిన తర్వాత దీనిపైన మనకి మొత్తం ఆ మొత్తం స్ప్రెడ్ ఈ గుంట మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మనకి జల్లిళ్ళు ఉంటాయి కదా, మనకి ఇలాంటివి తీసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు చేస్తాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఈ గుంట మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని అప్పుడు దీనిపైన దిమ్మీస్ అనేది కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కొంచెం బేస్ అనేది గట్టిగా ఉండటం కోసం ఈ విధంగా దిమ్మీస్ అనేది కొడతారండి. ఇలా దిమ్మీస్ అనేది కొట్టేసిన తర్వాత మనకి స్ట్రాంగ్ గా అనేది గుంట అనేది అవటం జరుగుతుంది.
ఇలా అన్ని పిల్లర్స్ యొక్క గుంటలు అనేవి మొత్తం ముందుగా మనకి పిసిసి వర్క్ అనేది చేసేసుకోవాలి. అలా చేసేసుకున్న మరుసటి రోజున మనకి దీనిలో మార్కింగ్ అనేది చేయడం జరుగుతుంది, అంటే సెంటర్ మార్కింగ్ అనేది చేస్తారు. ఈ సెంటర్ మార్కింగ్ అనేది మనకి ఎలా చేస్తారంటే, ఆల్రెడీ మనం వీటికి సంబంధించిన ఈ కాలమ్స్ కి సంబంధించిన చూపుడు మేకులు అనేవి మనం బయట పక్క కొట్టుకుని ఉంటాం కాబట్టి ఆ మేకులు అంటే కొలతల ప్రకారం ఈ మేకులు అనేవి మనకి కొట్టుకుంటారు. కాబట్టి ఈ మేకుల్ని మనకి కరెక్ట్ గా దారాలు అనేవి ఈ మేకులకి కట్టేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నిలువుగా ఉండే దారాలు కానీ అడ్డంగా ఉండే దారాలు కానీ ఇవన్నీ కూడా మనకి దారాలు అనేవి కట్టేస్తారనమాట. ఈ దారాలన్నీ కట్టిన తర్వాత మనకి ఇందులోకి తోకం అంటే ఈ దారాలు అనేవి పైన ఉన్నాయి, మనకి కింద మార్కింగ్ అనేది రావాలి కాబట్టి కిందకి మనకి తోకం అనేది వేయడం జరుగుతుంది. తోకాలు వేసుకొని మనకి కరెక్ట్ గా పిల్లర్ యొక్క సైజ్ ని బట్టి మనకి మనకి నాట్లు అనేవి పెట్టేసి కరెక్ట్ గా సెంటర్ మార్కింగ్ అనేది గీస్తారండి. ఇలా గీసిన తరువాత ఇది మొత్తం ఆరాలన్నమాట, వన్ డే అనేది ఆరాలి. మనకి ఎలా జరుగుతుందంటే వర్క్ అనేది ఫస్ట్ గుంటలు తీసిన తర్వాత పిసిసి వర్క్ అనేది ఒక రోజు చేస్తారు, తర్వాత ఈ విధంగా మార్కింగ్ అనేది ఒక రోజు చేసుకోవాలి. మార్కింగ్ అంతా ఆరిపోయిన తర్వాతనే మనకి ఇందులో పిల్లర్ యొక్క బుట్టలు అనేవి నిలబెడతారు అనమాట. మీకు అర్థమవుతుందా, ఇది మొత్తం 3 డేస్ ప్రాసెస్ అనేది ఉంటుంది, దీనికి ఒక రోజులో అయిపోయే పని అయితే కాదండి. అలాగే మనకి సెంటర్ లో పిల్లర్స్ అనేవి ఎక్కడ రావాలి, వీటికి సంబంధించిన కాలమ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఆల్రెడీ ఇంజనీర్ గారు అనేది మనకి ప్లానింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఈ ప్లానింగ్ ప్రకారం మనం ఇండివిజువల్ గా వేసుకునే మనకి పుట్టింగ్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి, అలాగే మనకి కంబైన్ గా వచ్చే పుట్టింగ్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి. కంబైన్ గా వచ్చే పుట్టింగ్స్ అంటే మనకి సపోజ్ ప్లేస్ అనేది లేకుండా 4 పుట్టింగ్స్ అనేవి ఒకే దగ్గర వచ్చాయనుకోండి, అక్కడ మనం చిన్న చిన్న గుంటలు తీసినట్లయితే చుట్టూ ఉండే మట్టి అనేది జారి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మొత్తం కలిపి తీయించుకుంటూ 4 పిల్లర్స్ కి సంబంధించిన 4 పుట్టింగ్స్ అనేవి కలిపి ఏవైతే వేస్తామో వాటిని వచ్చేసి మనకి కంబైన్డ్ పుట్టింగ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సింగిల్ గా వేసేవి ఇండివిజువల్ పుట్టింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి సింగిల్ గా వేసే ఇండివిజువల్ పుట్టింగ్స్ అండి. అక్కడ పెద్దది కనిపిస్తుంది కదా, అంటే దీనిలో 4 పిల్లర్స్ అనేవి వస్తాయి కాబట్టి అంటే లిఫ్ట్ కి సంబంధించినవి వస్తాయి, సైడ్ స్టెప్స్ కి ఉండే నార్మల్ పిల్లర్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి పెద్దదిగా మనకి ఈ పుట్టింగ్ అనేది మనకి కంబైన్డ్ పుట్టింగ్ గా మనకి ఇది ఇవ్వటం జరిగింది అనమాట. సో మనకి ఈ సెంటర్ లైన్ మార్కింగ్ అనేది మనకి ఈ విధంగా అయితే చేయటం జరుగుతుందండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి ప్లాన్ పేపర్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ మనకి కొలతలు ఎంత వచ్చినాయి ఏంటి అనేది మొత్తం ఒకసారి చూసుకుంటూ మనకి పెట్టుకున్నట్లయితే ఈ సెంటర్ లైన్ మార్కింగ్ కూడా మనకి పర్ఫెక్ట్ గా మన ఇంటికి అయితే ఉండటం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మీరు ముందుగానే చెక్ చేసుకోవాలి. ఇదంతా గవక మన పిల్లర్స్ అనేవి ఇందులో పెట్టేసి పోసేసిన తర్వాత అప్పుడు మనకి అవి కొంచెం బయటికి వెళ్ళినాయి, అటు జరిగినాయి ఇటు జరిగినాయి అని ప్రాబ్లమ్స్ వచ్చే కన్నా ముందుగానే మనం జాగ్రత్తగా ఇవన్నీ 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే మన వర్క్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. సో సెంటర్ లైన్ మార్కింగ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక అలాగే ఈ సెంటర్ లైన్ మార్కింగ్ అనేది మనకి సెంటర్ లో లైన్లు కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్ టు లైన్ మనకి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకోవాలి అనేది కూడా మనకి కొలతల్లో అయితే మెన్షన్ చేస్తారండి. దాన్ని బట్టి మనం ఈ దారాలు అనేవి కూడా మనకి కొలతల ప్రకారం పెట్టుకొని పర్ఫెక్ట్ గా వర్క్ అనేది చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓవరాల్ గా మార్కింగ్ మొత్తం కూడా పూర్తి అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా మనకి కాలం అనేది ఎక్కడ వచ్చింది ఏంటి అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూలలో ఉండే శంకుస్థాపన చేసిన కుంటలో మనకి సెంటర్ మార్కింగ్ అనేది చేసి పిల్లర్ ఎక్కడ వస్తుంది అనేది పొజిషన్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా మార్కింగ్ అనేది చేసి ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి బుట్టలు అనేవి తీసుకొచ్చి సెంటర్ లో మనకి పిల్లర్ బుట్ట అనేది ఉండేటట్లు చూసుకొని మ్యాట్లు పెట్టేసి పిల్లర్ బుట్టలు పెట్టేసి మొత్తం కూడా పుట్టింగ్స్ అనేది వేయడం జరుగుతుంది. ఈ పుట్టింగ్స్ ఎలా వేస్తారు ఏంటి అనేది నేను మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఈ వీడియోలో మీకు కింద మనకి పుట్టింగ్స్ లో ఏ పొర యూజ్ చేసుకుంటే మంచిది, అలాగే మనకి కాలమ్ సెంటర్ మార్కింగ్స్ అనేవి ఎలా వస్తాయి, వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.